నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలోని గుంపర్లపాడు గ్రామంలో మూడు దేవాలయాలలో చోరీలు జరిగాయి. దేవాలయాల్లోని చొరబడిన దొంగలు దేవతామూర్తుల బంగారు తాళిబొట్లు వెండి కిరీటాలు హుండీలు పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. మూడు దేవాలయాల్లో జరిగిన చోరీలపై గుంపర్లపాడు గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం గ్రామంలో ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరియు విఘ్నేశ్వర స్వామి మొత్తం మూడు దేవాలయాల తాళాలు పగులగొట్టి దొంగలు ఆలయంలోకి ప్రవేశించి శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ఉన్న మూడు బంగారు మంగళసూత్రాలు, రెండు వెండి కిరీటాలు, మిగిలిన దేవాలయాల్లో హుండీలను బయటకు తీసుకువెళ్లి పగలగొట్టి వాటిలోని నగదును దోచుకున్నారు. సుమారు 50,000 రూపాయల విలువ కలిగిన బంగారం మరియు డబ్బులను దొంగలు దొంగిలించుకుని వెళ్లారు. మూడు దేవాలయాల్లో వరుస చోరీలు జరగటంతో గ్రామస్తులలో భయం ఆందోళన నెలకొంది. ఆలయ పూజారి గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చాలా బాగుంది లోపల. ఇంత ముందు మూడేళ్ల క్రితం ఎట్లే దేశపోయారు రావులవారి దేవాలయంలో గుంపర్లపాడు. ఇప్పుడు మళ్ళీ అదే నెలలో మళ్ళీ ఈ సంవత్సరం మూడు అమ్మవారి తాళిబొట్లు, మూడు కిరీటాలు, మిగతా ఉండి ఈ రకంగా తెసపోవటం ఇది మూడోసారి. దాని భద్రతకి పోలీసు వారు సహకరించి మాకు ఏదైనా ఇది చేసి సహకరించి మా మమ్మల్ని ఇది చేసుకోవాలా. దేవాలయాలే ఇది అవుతున్నాయి. నా పేరు ఇందుమతి అండి. మా వారు ఇక్కడ పూజారిగా పనిచేస్తున్నారు. మేము ఉదయం 4 గంటల అప్పుడు వచ్చి గేటు తాళం తీయడానికి వస్తే గేటు తాళం రాలేదు. రోజు తీసే తాళం తర్వాత ఇటు పక్క చూస్తే తాళం పడగొట్టేసింది. ఇటు ఎవరో వెళ్ళినట్టున్నారని మా వారు నన్ను పిలిచారు. ఇద్దరం వచ్చి లోపల చూసేటప్పటికి తలుపులు తీస్తున్నాయి. బయట అమ్మవారి మీద ఉన్న పూసల దండలు అవన్నీ బయట ఉన్నాయి. ఎవరు లోపలికి వెళ్ళినట్టున్నారని ఊళ్ళో వాళ్ళని అందరూ పిలిపించాను. అందరూ దానికి సంబంధించిన వాళ్ళు పెద్దవాళ్ళందరూ వచ్చారు. వచ్చి లోపలికి తలుపు నెట్టి చూశారు. అమ్మవారి మెడలో ఉన్న హారాలు, మంగళసూత్రాలు, కిరీటాలు అవన్నీ కనిపించలేదు. తర్వాత హుండీలు అక్కడ వేరే చోట ఉన్నాయని ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిందని హుండీలు ఎక్కడ ఉన్నాయని చూడటానికి వెళ్ళారు. వెళ్ళి హుండీలు అక్కడ కైల దగ్గర పడి ఉన్నాయని చెప్పారు.